అమెజానియన్స్ అందరూ తెమస్కస్లో మదర్ బాక్స్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు. వేల సంవత్సరాల తర్వాత మదర్ బాక్స్ నిద్రలేచి లైట్ బ్లింక్ అవుతూ ఉంటుంది. అదే టైంలో మదర్ బాక్స్ దగ్గరికి పోర్టల్ ద్వారా స్టెఫన్ వుల్ఫ్ వస్తాడు. స్టెఫన్ వుల్ఫ్ వచ్చిన ఫోర్స్కి అమెజానియన్స్ అందరూ కింద పడిపోతారు. స్టెఫన్ వుల్ఫ్కి అమెజాన్స్కి మధ్య ఆ మదర్ బాక్స్ కోసం అక్కడ ఒక పెద్ద యుద్ధం జరుగుతుంది. స్టెఫన్ వుల్ఫ్ ఎంత ట్రై చేసినా కూడా అమెజానియన్స్ ఆ బాక్స్ దగ్గరికి అతన్ని రీచ్ అవ్వకుండా చేయగలుగుతారు. ఈలోపు క్వీన్ వచ్చి ఆ మదర్ బాక్స్ తీసుకుని బయటకు వెళ్తూ ఆ ప్లేస్ని సీల్ చేయమని చెప్తుంది. ఆ ప్లేస్ డిస్ట్రాయ్ అయ్యే టైంలో బాక్స్ తీసుకుని ఆ ప్లేస్ నుండి బయటకు వచ్చేస్తుంది. క్వీన్ ఆ బాక్స్ని వాళ్ళకి ఇచ్చి ప్రాణం పోయినా సరే ఆ బాక్స్ వాళ్ళకి దొరకకూడదని చెప్పి పంపిస్తుంది. తన ప్రజలు చనిపోయారని హెల్మెట్ తీసి చూస్తుండగా స్టెఫన్ వుల్ఫ్ తన సైన్యంతో గాల్లోకి ఎగురుతాడు. స్టెఫన్ వుల్ఫ్ ఆకాశం నుండి మదర్ బాక్సెస్ తీసుకువెళ్తున్న అమెజానియన్స్ మీద అటాక్ చేసి వాళ్ళలో ఒక్కొక్కరిని చంపేస్తూ ఉంటాడు. అమెజానియన్స్ అందరూ స్టెఫన్ వుల్ఫ్ని రౌండప్ చేసి తన ఆర్మర్లోకి యారోస్ని దించి తాళ్లతో బంధిస్తారు. కానీ స్టెఫన్ వుల్ఫ్ ఆ తాళ్లతో సహా వాళ్ళని విసిరేస్తాడు. అందరినీ చంపేసి తన ఆర్మర్కి ఉన్న యారోస్ని విదిలించుకుని ఆ బాక్స్ తీసుకెళ్తున్న అమెజానియన్స్ మీదకి దూకుతాడు. స్టెఫన్ వుల్ఫ్ ఆ మదర్ బాక్స్ ని పట్టుకోబోతుండగా ఒక అమెజానియన్ దానికి తాడు కట్టి యారోతో దాన్ని దూరంగా షూట్ చేస్తుంది. క్వీన్ ఆ మదర్ బాక్స్ ని తీసుకుని వెళ్తుండగా స్టెఫన్ వుల్ఫ్ క్వీన్ మీద దాడి చేసి బాక్స్ ని తీసుకుంటాడు. మీరు ఎంత ఫైట్ చేసినా కూడా ఏం ఉపయోగం ఉండదు, ఒక గ్రేట్ డార్క్నెస్ రాబోతుందని చెప్తుండగా అమెజానియన్ సైన్యం అంతా స్టెఫన్ వుల్ఫ్ మీదకి అటాక్ చేయడానికి వస్తారు. ఈలోపు స్టెఫన్ వుల్ఫ్ పోర్టల్ ఓపెన్ చేసుకుని మిగిలిన మదర్ బాక్సెస్ కోసం వెళ్తాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.